బుల్లితెరల్లో లవ్ ట్రాక్లు అనేవి కామన్. సుడిగారి సుధీర్ అలాగే రష్మి మధ్య వచ్చినటువంటి లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. ఇది పెట్టుడు లవ్ స్టోరీ అని కొంతమంది, కానీ మధ్యలో బ్రేకప్ అయిన స్టోరీ అని ఇంకొంతమంది అంటూ ఉంటారు. అసలు సుధీర్ రష్మి కేవలం వాళ్ళ పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నారంటే అది ఎంత టీఆర్పి కోసమని, అక్కడ ఛానల్ ప్రమోషన్స్ కోసమే మాట్లాడుతున్నారని కొంతమంది అంటారు. లేదు నిజమని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే ఇన్ని విషయాలకు వస్తూ ఉంటే తాజాగా మరొక లవ్ ట్రాక్ రెడీ అవుతోంది. సుధీర్ అండ్ రష్మిని సైలెంట్ చేసిన తర్వాత ఇమ్మాన్యుయల్ వర్ష వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త జంట స్టార్ట్ అయింది, అదే సుజాత ఇంకా రాకింగ్ రాకేష్. వీళ్ళిద్దరిది ప్రేమ నిజమనిపించేలాగా ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళ ప్రేమ ఎంగేజ్మెంట్ అంతా కూడా నిజమని, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారని, పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు. తాజాగా వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలతో ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రన్ అయింది. ఇందులో రాకింగ్ రాకేష్పై సుజాత ప్రేమ ఒక రేంజ్లో ఉంది. సో రాకింగ్ రాకేష్కి నీకు డబ్బులున్నాయా, ఎంత సంపాదిస్తావు, ఎంత ఇస్తావు, నాకు ఈ క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అనేదే నాకు ముఖ్యం అంటూ తన ప్రేమను చూపించింది. ఒకవేళ తనని మోసం చేయాల్సి వస్తే తను సంతోషంగా ఉంటే తనకి దూరం అవడానికి కూడా సిద్ధమేనంటూ ఎమోషనల్ అవుతుంది. ఇంత నిజమైన ప్రేమ దొరకడం అదృష్టం కదా. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, సుడిగాలి సుధీర్. సో ఈ స్కిట్ తర్వాత ప్రతి ఒక్కరూ వీళ్ళ లవ్ ట్రాక్ పైన స్పందించారు. సుడిగాలి సుధీర్ కూడా, సుజాత లాంటి ప్రేమించే అమ్మాయి దొరకడం నీ లైఫ్లోనూ చేసుకున్న గొప్ప అదృష్టం, అలాంటి ప్రేమను ఎప్పుడు నువ్వు మిస్ చేసుకోవద్దు, లేదంటే నీకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడంటూ సుధీర్ రాకేష్ని సుజాత గురించి ఎంతో ఎమోషనల్గా చెప్పారు. నిజమేగా,